డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మరో ప్రపంచ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి ద్వితీయ ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషనల్ కాంగ్రెస్ సదస్సు నోవోటలో జరుగుతోంది. ఇవాళ నగరానికి రానున్న ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 120 దేశాలకు చెందిన సుమారు 2000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషనల్ తోడ్పాటుతో ప్రపంచమే ఒక గ్రామం, ఎవరూ వెనుకబడకూడదు అనే నినాదంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. మొదటి సదస్సు 2018లో చైనాలో జరగా రెండవ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. మహిళలకు అవకాశాలు ఇచ్చినప్పుడు మరింత ఏకాగ్రత శ్రద్ధతో పనిచేసి విజయాలు సాధిస్తారన్నారు గవర్నర్ తమిళసై. హైదరాబాద్ సీసీఎంబి ఐఐసిటీలో ఏర్పాటు చేసిన విమెన్ సైంటిక్ కాంక్లేవ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో మహిళలు పరిశోధన వైపు రావటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో మన దేశంలో తయారైన వ్యాక్సిన్ను 150కి పైగా దేశాలకు పంపించామని, అందులో ఎందరో మహిళల పాత్ర ఉందని కొనియాడారు. Always set targets. Our Honorable Prime Minister set target for 5 trillion economy. After 70 years, till 70 years, we reached only 2 trillion economy. And you are setting a target for 5 trillion economy. He said, always fix a target, very challenging target, so that you can achieve greater things. So let us all fix a target, which is very, very complicated target in research. And I should say, when women are given opportunities, they are much focused, they are more dedicated, and they can achieve greater things. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు. హైదరాబాద్లో జరిగిన స్వర్ణ భారతి ట్రస్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధికారత, స్వావలంబన వైపు పయనించాలని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. నైపుణ్యం, కౌశల్యం వాటిని అందిస్తే వాళ్ళు మన సాధికారత, స్వావలంబన వైపు ముందుకు వెళ్ళగలరు అనే ఉద్దేశంతో స్వర్ణ భారతి కార్యక్రమాలు చేపట్టారు. మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఆత్మనిర్భర భారత్, ఆత్మనిర్భరంగా ఉండాలి. మనం ఏమన్నా చేయగలము, మనం కాళ్ళపై మనం ఆధారపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలము. దేశ ప్రజలందరూ ఆత్మనిర్భరత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరూ రావాలి. దాంతోపాటు ఎవరికి వాళ్ళు స్వయం కృషి చేయాలి. చేసి వాళ్ళ శక్తిని, యుక్తిని, మార్పును, నేర్పును చూపించి సమాజంలో మార్పును తెచ్చేందుకు మనందరికీ ప్రోత్సహించేందుకు ఆయన ఆకాంక్షించాడు. పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఐఐఎల్ కంపెనీ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే 750 మందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రజారోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం విషయంలోనూ కూడా ప్రపంచ ఆరోగ్య రంగానికి హైదరాబాద్ సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత డబ్బు మద్యం పంపిణీ చేసినా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలను టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తుందని, అయినప్పటికీ అధికార పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పార్టీ నుంచి తెలంగాణ పదం తొలగించిన కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో చూశాము, హుజరాబాద్లో చూశాము, హైదరాబాద్లో కూడా ఇంటింటికి 10,000 వంచాడు ఆయన. అయినప్పటికీ కూడా ప్రజలు ఎవ్వరు కూడా దళిత బంధు ప్రకటించినటువంటి హుజరాబాద్లో దళితులందరూ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లను ప్రచారం చేస్తే రైతులందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు మేము కరెంటు మోటార్లకు మీటర్లు కాదు, ఈరోజు ప్రజలే టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు మీటర్లు పెట్టారు. తెలంగాణ ప్రజలే తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి మీటర్లు పెట్టారు. ఖచ్చితంగా ఒక్కొక్క అవినీతి కుంభకోణానికి, ఒక్కొక్క అక్రమాలకు, ఒక్కొక్క అహంకారపూరిత వైఖరికి, ఒక్కొక్క కుటుంబ పాలన దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు ఏదైతే మీటర్లు పెట్టారో ఆ మీటర్లో లెక్క చూసి ఖచ్చితంగా మునుగోడులో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మునుగోడు నడి గడ్డలో పాతరేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ చండూరు రావాలంటే దాదాపు 2 గంటలు పట్టింది.
పెట్రోల్ పంప్ ఫుల్ అయిపోయినాయి, పొలాలు ఫుల్ అయిపోయినాయి, రోడ్లు ఫుల్ అయిపోయినాయి. కానీ అందరి చేతి ఒక జెండా కనబడుతుంది, టీఆర్ఎస్ లో ధర్నా ర్యాలీ అయితే వచ్చేది బాటిల్ కనబడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ, గర్దిస్తూ గాంధీస్తూ స్వచ్ఛందంగా ఎన్ని మొత్తం మునుగోడు అంతా కూడా ఇటుకు వచ్చేది. దీని ద్వారా ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్న విషయం దీని ద్వారా స్పష్టమైంది. ఈరోజు ఆ ర్యాలీ చూస్తుంటే అదే విజయయాత్ర కనబడుతుంది. నాకు చాలా మంది మురుగుతున్నారు అక్కడక్కడ. రాజగోపాల్ ఎందుకు రాజీనామా వేశారు, ఎవరికి వస్తున్న ఇందుకే రాజీనామా వేశారు, ముఖ్యమంత్రి వచ్చారు లెంకలపల్లికి ఇన్ఛార్జ్, అందుకే ఫామ్ హౌస్ వెళ్ళి ప్రగతి పల్లి గుంజుకరావడానికి రాజగోపాల్ రాజీనామా చేశారు. రాజగోపాల్ రాజీనామా చేసిన తర్వాతనే గట్టుపల్లి మండలి ప్రకటించింది. రాజగోపాల్ గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా తంగడిపల్లి చౌటుపల్లి నుంచి నారాయణపూర్ తంగడిపల్లి రోడ్ వేసింది. రాజగోపాల్ రాజీనామా చేస్తేనే కదా వంద పడకల ఆసుపత్రి చేస్తున్నారు. రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశారు, 2014 2018లో ముఖ్యమంత్రి ఇదే వేదిక మీద నేను దిండి ప్రాజెక్టు పూర్తి చేసి 170 వరకు ఎకరాలు ఇస్తాను, నీళ్ళు ఇస్తాడు అడిగిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఇవ్వకపోవడం కారణం ఏంది, అందుకే రాజీనామా చేశారు. 100 పడకల ఆసుపత్రి ఇస్తాను ఎందుకేలే అడిగిర్రు, నువ్వు ఇయ్యలే, అందుకే మనకోసారి తిరుపు గారు రాజీనామా చేశారు. కాబట్టి 40,000 రూపాయలు ఆల్రెడీ పాకెట్లు వచ్చినాయి, 40,000 రూపాయలు పక్క తీసుకోండి. పైసలు మనయే, పైసలు పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే, ఒక్క పైసా తక్కువ టీఆర్ఎస్ పార్టీ ఓటే కూడదు. కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుబ్బాకలో గదే జరిగింది ఆస్తి, ఈ ముఖ్యమంత్రి వారి పైన మీటర్ పెడతానండి. మీకు అందరు తెలుసు శ్రీలంకలో ఆ ప్రధానమంత్రి రజపక్ష అన్ని అవినీతితో ప్లేన్లు కొనడము, ఇల్లులు కొనడము, మ్యాన్షన్లు కొనడము అన్నీ చేసుకున్న తర్వాత ప్రజలు అక్కడ ఆయనకు గుణపాఠం నేర్పించి వారు వాళ్ళ సొంత విమానంలో అక్కడి నుంచి పోవడం జరిగింది. తెలంగాణలో కూడా రజపక్ష ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కమిషన్ రావు. అన్ని స్కీమ్లలో కాళేశ్వరం స్కీమ్, మిషన్ భగీరథి స్కీమ్, ఈ లిక్కర్ స్కామ్, ఏ స్కామ్ చూసుకున్నా కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాంట్లో మునిగి ఉన్నాడు. ఈ అవినీతి మీద ఏదైతే కేంద్రం మీటర్లు పెట్టి వారి తెలంగాణ సంపదన ఏదైతే కేవలం 60,000 కోట్ల అప్పుండేనో 5,00,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలపైన ఏదైతే భారం పెట్టాడో, ఈ మునుగోడు ఎలక్షన్ ఈ కేసీఆర్ ఏదైతే అవినీతి చేస్తున్నాడో, కేసీఆర్ ఏదైతే వేలాది ఎకరాలు హైదరాబాద్ లో ఈ అవినీతి పైసలతో కొన్నాడో. ఆశాలు, ఏఎన్ఎంలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వైద్య రంగానికి మూల స్తంభాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. రోగులు ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన వైద్యం అందిస్తే వ్యాధి ముదరక ముందే రోగిని కాపాడుకోవచ్చన్నారు. కేవలం రోగులు కాపాడిన వాళ్ళకి కాకుండా రోగి కుటుంబం వైద్యం కోసం అప్పుల్లో పడకుండా ఆర్థికంగా కుంగిపోకుండా కాపాడిన వాళ్ళం అవుతామంటూ హరీష్ రావు చెప్పారు. ఇక పిహెచ్సి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఆశాల పనితీరుపై నిర్వహించే నెలవారీ సమీక్షలో భాగంగా హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని టీఆర్ఎస్ నేతలు కలిశారు. కారు గుర్తును పోలినటువంటి 8 గుర్తులు ప్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కెమెరా, చపాతీ రోల్, రోడ్డు రోలర్, టీవీ, కుట్టు మిషన్, పడవలతో పాటు మరో 2 గుర్తులు జాబితా నుంచి తీసివేయాలంటూ టీఆర్ఎస్ నేతలు ఎస్ఈసికి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ గుర్తుల వలన టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని వివరించారు. ఆరణ్య భవన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అలాగే చెక్ డ్యాంలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు స్మితా సభర్వాల్ ఐఏఎస్, అలాగే రజిత్ కుమార్, పర్సనల్ సెక్రటరీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీజేపీ షోకాజ్ నోటీసులకు గోషామాలి ఎమ్మెల్యే రాజాసింగ్ సమాధానమిచ్చారు. తాను పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదంటూ తెలిపారు. ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదంటూ వివరణిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే తనపై కావాలని కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మత రాజకీయం చేస్తుందని షోకాజ్ నోటీసులు రాజాసింగ్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్న నామినేషన్ల పర్వం కొనసాగింది. 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 12, కాంగ్రెస్ అభ్యర్థి పాలభై శ్రవంతి 14 నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 15 పరిశీలన ఉంది. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ఓ హెచ్యూజే జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలంటూ హెచ్యుజే ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కార్యదర్శి నిరంజన్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు అర్హులైన జర్నలిస్టు అందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు. మల్కాజ్గిరి జిల్లా జర్నలిస్టు సోదరులు కుటుంబాలందరూ కూడా టీడబ్ల్యూ తరఫున ఫెడరేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. హక్కుల సాధనలో పోరాటాలలో ఫెడరేషన్ ఎక్కడ కూడా ముందంజలో ఉండి పోరాటం చేస్తూనే ఉన్నది. జర్నలిస్టులతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం అదీను విధి నిర్వహణలో వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు రాస్తే ఆ వార్తలు వాళ్ళ కంటగింపుగా ఉన్నాయని చెప్పి నాయకులు అధికారులు విలేకరుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా మనం ఎక్కడ కూడా నిలవకుండా ఇదే అంకిత భావంతో ఇదే పట్టుదలతోటి ఫెడరేషన్ జెండా కింద మనం పోరాటం మరింతగా పదును పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తి మన గిరిజన బంధు ఇప్పుడు దళిత బంధు గిరిజన బంధు లెక్కలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేస్తుందో అదేవిధంగా జర్నలిస్టు బంధు కూడా ఏర్పాటు చేసి జర్నలిస్టు కుటుంబాలను కూడా ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్ట్ డే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మధ్యలో సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన విషయం అందరికీ విదితమే. ఈ తీర్పు నేపథ్యంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. మిత్రులారా, జర్నలిస్టుల జీవితాలు ఏందనేది మీ అందరికీ తెలుసు. దుర్భరమైన జీవితాలు, అనేక మంది సొంత ఇండ్లు లేక కిరాయిలలో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. గతంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాలలో ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తారంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కొత్త రాష్ట్రానికి వరుసగా 2 సార్లు సీఎం అయిన కేసీఆర్ నిరుద్యోగుల ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన విద్యార్థులు కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైకెల్లగా బస్కపోయా నైకెల్లగా అన్నటువంటి ఆర్టీసీ కార్మికులు అన్నవో రావట్లేదురా అని ఆఖరికి బతిమలాడుకొని భిక్షం అనేటువంటి పరిస్థితులలో వాళ్ళని తీసుకొచ్చినారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సవరణ చట్ట సవరణ చేసి జీవో ద్వారా అక్కడ స్థానికంగా 75% రిజర్వేషన్లు తీసుకొచ్చినారు. తెలంగాణ నిరుద్యోగులకు 75% రిజర్వేషన్ కావాలనేటువంటి మాటను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మనందరం కూడా ముక్తఖండంతో డిమాండ్ చేస్తూనే మేము మీకు ఈ విశ్వాసాన్ని కూడా ఇస్తా ఉన్నాం. ఇలా మా పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది ఈ మాట. మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఇలా మీరందరూ కలిసి మనమందరం కూడా ఈ ప్రభుత్వం మీదనే ఒత్తిడి తేవడానికి వీలైనంత పోరాటం చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దామనే మాట కూడా నేను రేపు వచ్చినాక పెడతా అధికారంలో అనేటువంటి మాట కాదు. ఇలా ఒకవైపు విశ్వాసాన్ని ఇస్తూనే మన పోరాటాన్ని కొనసాగిస్తామనే మాట మనవి చేస్తూ తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే మనం ఒక విషయం లేదని వచ్చినప్పుడు ఇది ప్రజా ఉద్యమం లెక్క, అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి అంశం వెళ్ళే విధంగా, ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు వస్తున్నారని చెప్పి ఒకవైపు ప్రభుత్వాల్లో ఉద్యోగాలు రాక, ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా ఒక విద్యార్థి దశకి వచ్చిన ఈరోజు నా దశలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు అందరం ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వాలు స్కీములు తీసుకొని వచ్చినా ప్రజలకి ఉపయోగపడే విధంగా స్కీములు తీసుకొని వస్తుండే. కానీ ఈరోజు స్కీము ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పని ఎన్నికల ఓట్ల దృష్ట్యా స్కీములు తీసుకొచ్చే ఒక పరిస్థితి, దౌర్భాగ్య స్థితి మన తెలంగాణకు వచ్చింది. ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 2 విధ్వంసాలు జరిగాయి. ఒకటి ఉద్యోగాలు అనౌన్స్ చేయలేదు, డిఎస్సీ లేదు, తర్వాత సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీస్ లేదు, అవేమీ నోటిఫికేషన్ లేదు. విద్యా విధానాన్ని విధ్వంసం చేశారు. ఆ విద్య, ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ కాకతీయ కానీ ఫ్యాకల్టీ లేరు, చదువు లేదు, లైబ్రరీ లేదు, ఏం లేవు. ఇవాళ ఉస్మాన్ సరిపోతే జర్నల్సే లేవు. ఏం చదువుతారు పిల్లలు?
ఎక్కడ పోతారు ఈ పిల్లలు? తెరాస పార్టీ చేసిన అన్ని అన్యాయాలు విద్యారంగాన్ని విధ్వంసం చేయడం వల్లనే వాళ్ళు ఉద్యోగ సమస్య దీంతో ఇంత తీవ్రతరం అయిపోయింది. ఒక దశాబ్దాల ఆకాంక్ష నెరవేరకపోవడం వల్ల 8 ఏళ్ళు 9 ఏళ్ళు వేచి ఎదురు చూసి ఇది ఎంత ఎదురు చూసినా ఇంకేం లాభం లేదు, ఇంకా ఆయన జాతీయ పార్టీ అయిపోయాడు, ఇక తెలంగాణ అని మనం అడిగేటట్టు కూడా లేదు. ఆయన తెలంగాణ కాదు, ఇప్పుడు తెలంగాణ పేరే తీసిపారేశాడు పార్టీలోంచి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్కం ఠాకూర్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఠాకూర్ మకాం వేసనున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత జోడో యాత్ర నేపథ్యంలో ఠాకూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చిన 3 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ తిరిగి రానున్నారు. ఠాకూర్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు వెళ్ళి తిరిగి హైదరాబాద్కు రానున్నారు. వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో మకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, భారత జోడో యాత్ర ముగిసే వరకు ఆయన రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఉప ఎన్నికలో పార్టీ పనితీరును పరిశీలించేందుకు మాణిక్యం ఠాకూర్ స్వయంగా మునుగోడులో పర్యటించనున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి JNTU వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్రెడిట్ మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న R18 విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల వల్ల బ్యాక్లాగ్స్ ఏర్పడ్డాయని చెబుతున్నారు. క్రెడిట్ సబ్జెక్టు మినహాయింపు ఇవ్వాలంటూ వినతి పత్రం ఇచ్చారు. JNTU తీసుకున్న క్రెడిట్ సిస్టమ్ వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ అన్నారు. ఇక యూనివర్సిటీ ముందు NSUI విద్యార్థి నేతలు ధర్నా చేశారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామన్న VC హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ అయితే క్రెడిట్ సిస్టమ్ వల్ల ముందే ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల సఫర్ అయ్యి వాళ్ళందరూ కూడా మన 1 ఇయర్ కెరియర్ స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రీవెన్ క్లాసెస్ అనేది ఆన్లైన్ లో జరిపింది కాబట్టి క్రెడిట్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పని వైస్ ఛాన్సలర్ గారిని కలిసి స్టూడెంట్స్ అందరి తరఫున మీ మధ్యలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ తోటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెండోది సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్, దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ గురించి చేసే పరిస్థితి లేదు, దాన్ని స్టాండింగ్ కౌన్సిల్ లో కూర్చొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. క్రెడిట్ ఎగ్జెంప్షన్ దానికి సంబంధించి ఏదైతే 2 రోజుల్లో మళ్ళా 3-2 ఫలితాలు, దాంతో పాటు 2-1 మీరు వేరే ఇతర రిజల్ట్స్ కూడా JNTU పరిధిలో వచ్చేటి ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా అన్ని కన్సిడర్ చేసి తప్పనిసరిగా స్టూడెంట్స్ కి ఫేవర్ లో స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగకుండా క్రెడిట్ ఎగ్జెంప్షన్ ఇచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వారు పాజిటివ్ గా స్పందించి విద్యార్థుల డిమాండ్స్ ని దానికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి భావిస్తున్నాము. స్పందించని పక్షాన శనివారం వరకు అంటే సాటర్డే వరకు సంబంధించిన కంటోన్మెంట్ లో ఉచిత తాగునీటి పథకం అమలు కావాలంటే నల్లా నీటి కలెక్షన్లకు ఆధార్ లింకు చేసుకోవడం తప్పనిసరని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు వాటర్ వర్కర్స్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ పేర్కొన్నారు. 7 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోకు అనుగుణంగా ఆధార్ లింకేజీ చేసుకున్న వారికి మాత్రమే ఉచిత త్రాగునీటి పథకం అమలవుతుందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదైంది. పదవీకాలం ముగిసినప్పటికీ HCA అధ్యక్షుడు అజారుద్దీన్ పదవిలో కొనసాగుతున్నారంటూ రాచకొండ CPకి HCA మాజీ అధ్యక్షుడు జి వినోద్ ఫిర్యాదు చేశారు. HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీకాలం సెప్టెంబర్ 26తోనే ముగిసిందని, ఎవరిని సంప్రదించకుండానే ఆయన్ను ఆయనే పదవీకాలం పొడిగించుకుంటున్నారంటూ ఫిర్యాదులో వినోద్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్లో 2 హెడ్ కానిస్టేబుల్, 39 మంది కానిస్టేబుళ్లు తొలగించారు. ఆఫీసు సూపరింటెండెంట్, 2 జూనియర్ అసిస్టెంట్లను విధుల నుంచి డిస్మిస్ చేశారు. మాజీ CI నాగేశ్వరరావుకు ప్రభుత్వం షాక్నిచ్చింది. ప్రభుత్వం సస్పెన్షన్ వెయిట్లో ఉన్న ఆయన్ను పోలీస్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. CI నాగేశ్వరరావుపై వనస్థలపురం పోలీస్ స్టేషన్లో అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. Article 311 అబ్లాంగేట 2 బి కింద సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ హైదరాబాద్ CP CV ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా పలువురిని విచారించిన CBI అధికారులు తాజాగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబింగ్ చేస్తున్న అభిషేక్ బోయినపల్లిని విచారణకు పిలిచినట్లు CBI వెల్లడించింది. కొన్ని కీలక ప్రశ్నలను ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్లుగా గుర్తించామని, రాత్రి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా రాబిన్ డిస్ట్రిబ్యూషన్
ఎల్ఎల్పి డైరెక్టరేషన్లో కూడా అభిషేక్ ఒకరు. ఇక ఈ ఏడాది జూలై 12న ఈ కంపెనీని స్థాపించారు. ఢిల్లీకి చెందిన జిఎన్సిడిటీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో అభిషేక్ అరెస్టు చేశారు. సమాజ్వాద పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ములాయం మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు. ములాయం మరణం దేశానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ములాయం మరణం పట్ల ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైతం ట్విట్టర్లో పోస్టు పెట్టారు. యూపీ దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్కి తనకున్నట్టు ప్రత్యేకత స్థానం సొంతం చేసుకున్నారంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు ములాయం మృతి పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బండి సంజయ్, ఈటెల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం సింగ్ కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు.